నా కూడా డబ్బు ఉండటము కొంచెం దూరం ఈ నాటకం కాబట్టి ప్రభుత్వం పునరాలోచన చేయాలా, ఎక్కువ ప్రజాదరణ పొందినటువంటి ఈ నాటకాన్ని భక్త చింతామణి నాటకము, ఈ నాటకాన్ని ఎంతో ప్రజారంజకంగా ప్రజల ఆదరణ పొందినటువంటి నాటకము, ఈ నాటకాన్ని ప్రభుత్వం పునరాలోచన చేసి మళ్ళీ ఈ బ్యాన్ ఎత్తివేసి మళ్ళీ కళాకారులందరూ కూడా దీని మీద ఎక్కువ మంది జీవిస్తున్నారు కాబట్టి దీన్ని జీవనాధారంగా చేసుకుని జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా అవకాశాలు కల్పించి మళ్ళీ ఈ నాటకాన్ని ప్రజలకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం. కాబట్టి కళాకారులందరూ విన్నపాన్ని వాళ్ళు తీసుకోవాల్సిందిగా మా కళారంగం ఆల్ ఇండియా కళారంగం తరఫున జిల్లాలో ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారిని కలిసి ఆయన విన్నపత్రం అందజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతూ ఉంది, కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా అందరం కళాకారులందరూ కూడా ఏకమై ఈ చింతామణి నాటకాన్ని పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకునేదానికి అందరూ సంసిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేసి ఈ నాటకాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని కార్యక్రమం జరిగేలా చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.